ఆపండి. మదర్ గ్రానీతో కలిసి వచ్చిందేంటి? ఈ నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు. ఆ మాట చెప్పడానికి మీరెవరు? వంటి నా కొడుకు, వైష్ణవి నా తమ్ముడి కూతురు. మాకు లేని అభ్యంతరం మీకేంటంట? అమ్మా అమ్మా, ఏంటిది, ఏమంటున్నారు మీరు? కనిపించట్లేదు, మన మీద కక్షతో గొడవ పెట్టుకోవడానికి వచ్చారు. అరుణ్, మేము వచ్చింది గొడవ చేయడానికి కాదు. మరి ఎందుకు వచ్చారు? అంజలి ఆచూకి తెలిసిందని చెప్పడానికి వచ్చాం. ఏంటి, అంజలి ఎక్కడుందో తెలిసిపోయిందా? ఏదమ్మా అంజలి? ఏ మాట్లాడరా, అంజలి ఉందని మీరు అబద్ధం చెప్పేస్తే మేమందరం నమ్మేయాలా? చూడండి, వాళ్ళు చెప్పేది అబద్ధం కాదు, నిజం. ఓహో, పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్టు వాళ్లతో పాటు దిగబడ్డ తమరెవరో తెలుసుకోవచ్చా? ఆవిడ పేరు మదర్ మేరీ. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన అంజలి చిన్నప్పటి నుంచి ఆవిడ దగ్గరే పెరిగింది. అవును, చాలా ఏళ్ల క్రిందట రుద్ర చిన్నారి అంజలిని తీసుకుని వైజాగ్లో నా దగ్గరకొచ్చారు. ఆ ప్రభువు సాక్షిగా తన కూతురి బాధ్యతని నాది అని చెప్పాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే రుద్ర కోలుకోలేని చప్పుతో చనిపోయాడు.